విశాఖ బీచ్ రోడ్డు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. డైనో పార్క్ రెస్టో కేఫ్లో మంటలు అంటుకున్నాయి. హట్స్ కావడంతో పూర్తిగా కాలి బూడిదైంది రెస్టారెంట్. ఎన్టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తున్నాము. విశాఖ బీచ్ రోడ్లో ఈ ఘటన జరిగింది. విశాఖ బీచ్ రోడ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు ఎగిసి పడుతున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాము. పొగ అలుముకుంది చుట్టూ. డైనో పార్క్ రెస్టో కేఫ్లో మంటలు ఒక్కసారిగా అంటుకున్నాయి. హట్స్ కావడంతో పూర్తిగా కాలి బూడిదైంది రెస్టారెంట్. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్రని అడిగి తెలుసుకుందాము. ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు రవిచంద్ర. ఎన్టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాము. విశాఖ బీచ్ రోడ్లో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది. మంటలు ఎగిసి పడుతున్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రవిచంద్ర? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? డైనో పార్క్ రెస్టో కేఫ్ వచ్చేప్పుడు క్రితం మంటలు చెలరేగాయి. పూర్తిగా కేఫ్ అంతా కూడా కాలిపోయిన పరిస్థితి. కేవలం బూడిద మాత్రమే కనిపిస్తారు. రాష్ట్రానికి రెస్టో కేఫ్ అయినప్పటికీ కూడా ప్రజలను ఆకర్షించడానికి అనేక ఆకృతులతో ఇందులో డైనోసార్ తో పాటు ఇతర నిర్మాణాలు కూడా ఏర్పాటు చేశారు. అయితే కొద్దిసేపటి క్రితం సిబ్బంది వచ్చి చూసేసరికి మంటలు పొగలు వ్యాపిస్తున్నాయి. పొగలు కారణాలు తెలుసుకునే లోపలనే హత్యలు ఉంటాయి. మొత్తం ఆ రెస్టో కేఫ్ అంతా కూడా హత్య నిర్మాణం అయి ఉంటుంది. ఒకసారిగా మంటలు వ్యాపించడంతో పాటు పూర్తిగా దగ్గమైపోయిన పరిస్థితి. రెస్టో కేఫ్ పూర్తిగా కాలి బూడిదైంది. చాలా అదృష్టం ఇదే రెస్టో కేఫ్ లో సాయంత్రం అయితే పొగల సంఖ్యలో పర్యాటకులు కావచ్చు లేదా నగరవాసులు అంతా కూర్చుంటారు. అక్కడే అన్ని రకాల కూడా ఫుడ్తో పాటు ఇతర ప్లే ఏరియా కూడా ఉంటుంది. పిల్లలు కూడా చాలా మంది ఆడుకోవడానికి వస్తుంటారు. అదృష్టం ఇప్పటి వరకు అయితే ఎటువంటి ఇబ్బంది తలెత్తలేదని చెప్తున్నారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతోంది. ఫైర్ ఇంజన్లు మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ పూర్తిగా నామరూపాలు లేకుండా రెస్టోర్ మీకు కాలి గుడిజైన పరిస్థితి మనకి కనిపిస్తుంది. రవి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రవిచంద్ర. రైట్, అది ఎన్టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాము. డైనో పార్క్లో మంటలు ఎగిసి పడుతున్న దృశ్యాలు. విశాఖ బీచ్ రోడ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదం జరిగింది. డైనో పార్క్ రెస్టో కేఫ్లో మంటలు అంటుకున్నాయి. మంటలు ఎగిసి పడుతున్నాయి. ఫైర్ సిబ్బంది మంటలారిపై ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తం హట్స్ కావడంతో పూర్తిగా కాలి బూడిదైపోయింది రెస్టారెంట్.